అందరికీ నమస్కారం అండి. అరవింద్ సార్, ముందు ఫస్ట్ టైం మైక్లో ఇలా మాట్లాడుతూ కొంచెం టెన్షన్గా ఉంది, బికాస్ సార్ సెట్లో కూడా ఎప్పుడు రాలేదు, బట్ ఇక్కడ మాట్లాడుతున్నాను. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టెల్ యూ టూ థింగ్స్ అండి. ఒకటి వచ్చి, గీతార్స్ బ్యానర్లో ఒక డైరెక్టర్ ఒక డైరెక్షన్ చేస్తాడంటేనే ఇట్స్ ఎ హానర్ సార్. అది గీతార్స్ బ్యానర్కి ఉన్న హానర్ అది సార్. అండ్ ఐఎమ్ సో సో థ్యాంక్ఫుల్ టు యూ సార్. అండ్ ఆల్సో లైక్ సుకుమార్ గారు, ఈ చాలా కథలు డిస్కస్ చేస్తూ ఉన్నాం మేము. ఆ డిస్కస్ చేస్తున్న ప్రాసెస్లో ఈ కథ వచ్చింది. ఈ కథ వచ్చి మీ కథ దగ్గర లాక్ అయ్యాము, నేను కానీ సుకుమార్ గారు లాక్ అయ్యాము. లాక్ అయినప్పుడు ఆయన అన్నారు ఒక మ్యూజికల్ లవ్ స్టోరీలో చేయాలి అని అన్నారు. మ్యూజికల్ లవ్ స్టోరీలో చేద్దాంరా అన్నారు. అన్న తర్వాత ద మూమెంట్ ఐ మెట్ గోపీ సుందర్, ఇందులో ఏమైతే మీరు చూస్తున్నారో సాంగ్స్ ఏమైతే ఉన్నాయో దానికోసం తను ఎక్కువ కష్టపడలేదని కథలోంచే మ్యూజిక్ తీసేది తను. సో సచ్ ఏ నైస్ స్టోరీ గివెన్ బై సుకుమార్ సార్. సో ఆయన కూడా నేను ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు 18 పేజెస్ రాసింది కానీ చదివింది కానీ మేము ఎవరం కాదండి, వాళ్ళిద్దరు నిఖిల్ అండ్ అనుపమ. అది 23rd నుంచి మాట్లాడదాం. సో నిఖిల్ రియలీ గ్రేట్ వర్కింగ్ విత్ యూ మ్యాన్. నేను ఫ్రాంక్గా చెప్పాలంటే ఇందులో మీరు లేకపోతే ఈ సినిమా ఇలా ఇంతవరకు కూడా రాదు. ఫర్ యూ అండ్ అనుపమ సో థ్యాంక్ఫుల్ టు యూ బోత్. చాలా బాగా చేశారు. అండ్ ఏది కూడా క్యారెక్టర్స్లా కనిపించదు, ఐ మీన్ అంత న్యాచురల్గా చేసిన మీ ఇద్దరికి కూడా సో థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ నెక్స్ట్ ఎస్పెషలీ నేను మెన్షన్ చేయాల్సింది మా బన్నీవాసన్న. నాకు ఆర్యా నుంచి బన్నీవాసన్న తెలుసు, బట్ ఈ సినిమాకి బిగినింగ్ నుంచి ఈజ్ నాట్ ఓన్లీ మై ఫ్రెండ్, నాట్ ఓన్లీ మై గైడ్, బట్ ఎవ్రీథింగ్. నాతో పాటు ఈ సినిమా అంతా అన్ని డేస్ డే నైట్ నాతో పాటు ట్రావెల్ అయ్యి ప్రతి దాంట్లో నాకు అంటే ఇప్పుడు ఒక ఐడియా వచ్చినా లేకపోతే ఒక సంథింగ్ మనకి ఏదన్నా అనిపించింది షేర్ చేసుకోవాలనిపించినా సరే ఇమీడియట్గా పక్కన కనిపించింది అంటే బన్నీవాసన్న తక్కని చెప్పేది, దాన్ని బట్టి ఇద్దరం డిస్కస్ చేసుకునేది, ఇద్దరం డిస్కస్ చేసుకుని దెన్ వీ బోత్ యూస్ టు గో టు అరవింద్ సార్. అండ్ సార్ యాక్చువల్లీ మీరు ప్రొడ్యూసర్ కదా, యువర్ ఏ టీచర్ సార్. సార్ ఐఎమ్ నాట్ జోకింగ్ సార్, ఎందుకంటే ఇప్పుడు సినిమా జరుగుతున్నప్పుడు లాట్ ఆఫ్ మిస్టేక్స్ జరుగుతుండే. ఎన్ని మిస్టేక్స్ జరిగినా ఆయన దగ్గరికి వెళ్ళేసరికి ఫస్ట్ ద వే హీ ఎక్స్ప్రెస్ ఆయన స్మైల్ ఉంటుంది, ఆ స్మైల్లో ఫస్ట్ మనం సగం టెన్షన్ తీరిపోద్ది. సార్ దగ్గరికి వెళ్ళాం ఓకే సార్ స్మైల్తో ఉన్నాడు, దెన్ అక్కడి నుంచే దెన్ హీ స్టార్టెడ్ గివింగ్ సజెషన్స్ కానీ ఏదైనా. సో సచ్ ఏ వండర్ఫుల్ వర్కింగ్ సార్. అండ్ ఇంకా టెన్షన్గానే ఉంది సార్ నాకు, ఎందుకంటే 23rd వస్తుంది. అండ్ ఇంకోటి 18 పేజెస్ నుంచి పర్టికులర్గా చెప్పాల్సింది ఏంటంటే కెమెరాస్ ఒకసారి పక్క తిప్పండి, ఎందుకంటే సి ద పీపుల్ హూ ఆర్ ఇక్కడ నుంచి ఉన్నారు చూసారా, ఇటుపక్క వీళ్ళందరూ లేకపోతే కూడా ఈ సినిమా లేదు. ఎందుకంటే డే నైట్ కష్టపడుతున్నారు ఇక్కడ వీళ్ళందరూ, ఆల్ నాట్ ఓన్లీ వీళ్ళు, దాంట్లో టెక్నీషియన్స్ కానీ అసిస్టెంట్ టెక్నీషియన్స్ కానీ వీళ్ళందరూ ఎంతమంది ఇలా ఉన్నారో దానికి కారణం ఏంటంటే ఈ సినిమా 23rd రిలీజ్ చేయడానికి అందరూ కష్టపడుతున్నారు. సో వాళ్ళందరూ కూడా నేను 18 పేజెస్ టీమ్ తరఫు నుంచి యాజ్ అ డైరెక్టర్గా అందరికీ థ్యాంక్స్ చెప్పుకున్నారు. మీరు లేకపోతే మేమందరే కాదు, మీరు లేకపోయినా సినిమా అవ్వదు. సో అందరు అక్కడ నుంచి వాళ్ళందరూ కూడా పర్టికులర్గా పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ కమ్స్ టు మై టెక్నీషియన్స్ రమణ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ మీరు మాట్లాడేసరికి నేను మీ గురించి చెప్పక్కర్లేదు. అండ్ గోపీ డార్లింగ్, ఆల్రెడీ 2 సాంగ్స్ ఏవైతే చాట్ బస్టర్స్ ఈరోజు రిలీజ్ అవబోయే సాంగ్ కూడా, సో నో డౌట్ సూపర్ హిట్ సాంగ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ థింగ్స్ దినేష్, థ్యాంక్స్ మ్యాన్, థ్యాంక్ యూ సో మచ్. అనుపమ అండ్ అనుపమ గారు నందిని, వితౌట్ యూ 18 పేజెస్ లేదు. సో 18 పేజెస్ ఈజ్ యువర్స్. అండ్ ఇంకా ఎవరన్నా మర్చిపోతే ఐఎమ్ సారీ, తర్వాత మళ్ళీ మాట్లాడదాం. 23rd రిలీజ్ అవబోతుందండి. అండ్ ఇవాళ ఈవినింగ్ 5:30 వీఆర్ లాంచింగ్ అవర్ 3rd సాంగ్ ఏడు రంగుల వాన, సంగ్ బై సి శ్రీరామ్. అండ్ దానికి అద్భుతమైన సాహిత్యాన్ని అందించిన మా నా మంచి ఫ్రెండ్ శ్రీమణి, థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్.